सब्जक्ट वाल पेपर पेटर असल इंको टीवी उ टीवी फाइव आ बीआर नायडू गारे प्रपंच आकाशन अंत तल आये 24 गंटल इदे को अध्यक्ष काबटी अदे विधा अध्यक्ष नेन चेप्पिनटुवंटि पत्रिका अधिनेतलु इंक्लूडिंग चंद्रबाबु नायडु गारु आयन पार्टीलो उन्नटुवंटि कम्म सामाजिक वर्गं नेतलु अदे विधंगा मा कम्मल्लो सेल्फ डिक्लेर्ड मेधावुलु चाला मंदि उन्नारु अध्यक्ष राष्ट्रंलो सायंत्रं अयिते टीवी दग्गर उंटारु आ टीवी स्क्रीन लो तप्पिंचि एक्कड कनपडरु वारु अक्कड कूर्चोनि ई राष्ट्रं एदो तलकिंदुलु अयिपोयिंदि जगन मोहन रेड्डी गारु अला चेशाडु इला चेशाडु अनि चेप्तुन्नारु अंटे ఇక్కడ అమరావతి పెట్టింది చంద్రబాబు నాయుడు గారు పెట్టాడు ఆయనకి సలహాలు ఇచ్చింది రామోజీరావు రాధాకృష్ణ గారు లేకపోతే ఆయన చుట్టూతో ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ రాజధాని పెడితే కమ్మ కులం బాగుపడుతుంది కాబట్టి ఆయన ఉద్దరిద్దామని మీ రాజధాని పెట్టారా చెప్పాలి అధ్యక్ష ఆయన అదే విధంగా అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష విశాఖపట్నం అధ్యక్ష విశాఖపట్నం రాజధాని వెళ్తే ఆర్థికంగానో లేకపోతే రాజకీయంగానో కమ్మళ్ళు ఏమనాశం అయిపోతారు అధ్యక్ష ఇదే కులం మీద ద్వేషంతో రాజధాని అక్కడ తరలిస్తున్నారని చెబుతారు అక్కడ 2009 లో ఎవరు అధ్యక్ష ఎంపీ కాంగ్రెస్ పార్టీ నుంచి దగ్గుబాటి పురంద్రేశ్వరులు అధ్యక్ష అదేవిధంగా 2014 లో కమ్మబాటి హరిబాబు బీజేపీ నుంచి ఎంపీ అధ్యక్ష ఈరోజు వైఎస్ఆర్సీపీకి మరి ముళ్ళపూడి వీర వెంకట సత్యనారాయణ 2019 లో పార్లమెంట్ సభ్యుడు అధ్యక్ష అంతకుముందు గోల్స్పాటి మూర్తి గారు 2-3 సార్లు అక్కడ ఎంపీగా శాసనసభ్యుడు గెలిచాడు అధ్యక్ష ఇక్కడే ఉన్నాడు వైజాగ్ మా అందరికన్నా మాకు పుల్లిలాగా మేసాలు పెట్టుకుని ఉంటాడు మరి ఆయన 3 సార్లు శాసనసభ్యుడిగా అక్కడి నుంచే ప్రాతినిధ్యం వచ్చాడు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అక్కడికి రాజధాని వెళ్తాం వలన మా ఎంపీ పదవులో ఎమ్మెల్యే పదవులో ఏమీ పోవు నా ఓటాలు ఇంకా ఇద్దరో ముగ్గురు అక్కడ చేరి మరి ఉత్తరాంధ్ర ప్రజలు చాలా మంచివారు అధ్యక్ష పాపం ఎవరు వెళ్ళినా దూరం నుంచి వాళ్ళని ఆదరించి శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా గెలిపిస్తారు కాబట్టి నా ఓటాళ్ళు మరి తట్టపుట్ట సర్దుకుని వెళ్ళి ఇంకొంతమంది నాయకులను తయారవుతాం కాబట్టి అక్కడ కమ్మ వారికి ఏమీ ఇబ్బంది లేదు రాజధాని తరలించడం వల్ల మీరు ఎవరు టెన్షన్ పడొద్దు అదేవిధంగా అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష వ్యాపారాల అధ్యక్ష 4-5 ఫైవ్ స్టార్ 7 స్టార్ హోటల్స్ ఉన్నాయి అధ్యక్ష డాల్ఫిన్ హోటల్ మాదే అధ్యక్ష రామోజీరావుది దస్పల్ల మాదే అధ్యక్ష మా హోటల్ మాదే అధ్యక్ష ఆ గ్రాండ్ వేన్ ఏదో ఉంది అధ్యక్ష అది కూడా మాదే అధ్యక్ష థియేటర్లు ఉన్నాయి అధ్యక్ష ఒక 80% థియేటర్లు కూడా మాయన అధ్యక్ష అదేవిధంగా అక్కడ హీరో హోండా హోండా షోరూంలో కార్లు 4-వీలర్ 2-వీలర్ షోరూమ్ ఉన్నాయి అధ్యక్ష ఆటిల్లో కూడా మా నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు అదేవిధంగా మాకు కూడా ఉన్నాయి అధ్యక్ష అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి గారి తనయుడు నారా లోకేష్ గారి తోడళ్ళు గీతంస్ అధ్యక్ష అది చాలా పెద్ద సంస్థ అధ్యక్ష వైజాగ్కి ఆనుకునే 100 ఎకరాల పైన చాలా బ్రహ్మాండంగా నడిచేటువంటి ఇన్స్టిట్యూట్ అధ్యక్ష ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా మాయన అధ్యక్ష అదేవిధంగా మాకు స్టూడియోలు ఉన్నాయి అధ్యక్ష కాబట్టి హాస్పిటల్స్ ఉన్నాయి అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి వ్యాపారాల్లో కూడా 50% మాయే ఉన్నాయి కాబట్టి వీళ్ళు 50 నుంచి 80% మాయే ఉన్నాయి కాబట్టి ఉన్నాయి కాబట్టి కాబట్టి అధ్యక్ష ఎవరో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మ సోదరులు ఎవరో కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని మనం నాశనం చేస్తాక అక్కడికి తరలించట్లేదు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వ్యాపారాల్లో ఉద్యోగాలు ఏయోటి చేయగలం అక్కడ ఆల్రెడీ ఉన్నారు మళ్ళీ వెళ్దాము అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అదే ఉద్దేశం ఉంటే అధ్యక్ష ఈ రాజధాని ఎక్కడికి వెళ్ళేది అధ్యక్ష కడప వెళ్ళేది అధ్యక్ష లేకపోతే కర్నూలు వెళ్ళేది లేకపోతే నెల్లూరు వెళ్ళేది ఒంగోలు వెళ్ళేది లేకపోతే దొనబాడు తీసుకెళ్ళేవారు అధ్యక్ష ఈ రకంగా మళ్ళీ మనకి 2 రాజధానులు అమరావతి వైజాగ్ 2 వచ్చినాయి ఇప్పుడు దాకా ఒకటే ఉంది కాబట్టి ఎవరు కూడా ఈ రాష్ట్రం ఉన్నటువంటి అమ్మ సోదరులు సోదరిమణులు వీళ్ళకి అవసరం అధ్యక్ష ఎవరికి అధ్యక్ష అవసరం రాజకీయంగా బతకాలంటే వీళ్ళని అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది అధ్యక్ష అదేవిధంగా ఈయన అధికారంలోకి వస్తే నేను చెప్పినటువంటి ఇందాక పేపర్ అధిపతులు వాళ్ళు ఉన్నారు అధ్యక్ష ఈయన అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రంలో పీక్కు తింటాకి జలగల్లాగా ఆళ్ళకు అవకాశం ఉంటుంది అధ్యక్ష వీళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది మొత్తం జాతి ప్రయోజనాలకే ఇబ్బంది అని చెప్పి
मरी पेपर टीवी चुते पाप वाल अमायक प्रजु पाव नम्मत अध्यक्ष मे आने राष्ट्र अंदर क्या नमे मेमे चपकाने गब गब रोडकोचि रोड ईडुकने लागे खुकनी कार्यक्रम वीसम मे मोटिवेट दयचे गमनि कोरतना अध्यक्ष अदे विधा राजधानी अमरावती उड़वाली चंद्रबाबू नायडू गारु इक्कड़ रेंडु जिल्लाल प्रजा प्रतिनिधुलु आयन बेदिरिंचालंट अध्यक्ष आयन बेदिरिते बेदिरुताडु अध्यक्ष आयन चंद्रबाबू नायडू बेदिरिते ब्लाक్మెయిల్ చేస్తా లొంగిపోటకి ఆయన మేమెందుకు బెదిరించాలి అధ్యక్ష మేమెందుకు బెదిరించాలి అధ్యక్ష అధ్యక్ష నేను గుడివాడలో ఈ 30-33 రోజుల నుంచి రాజధాని ఇష్యూ చెప్పిన గాడి నుంచి నేను గుడివాడలో తిరుగుతున్నాను అధ్యక్ష ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో జిల్లా పరిషత్తులు అన్ని ఉన్నాయి అయి గనక దెబ్బ తింటే మీరు దెబ్బ తింటారని చెప్పి మాకు హెచ్చరికలు జారీ చేశాడు ఆయన కాబట్టి ఎందుకు వచ్చిందని చెప్పి తిరుగుతున్నాం అధ్యక్ష వాళ్ళు కోర్టుకి వెళ్ళకపోతే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేది చంద్రబాబు నాయుడు గారు కోర్టుకి వెళ్ళి ఆపకొట్టి పేర్లు కూడా ఉన్నాయి మీ వాళ్ళు ఆపింది అధ్యక్ష అధ్యక్ష గుడివాడ నియోజకవర్గం ఉంది అధ్యక్ష మాకు నాది అధ్యక్ష నేను అక్కడికి వెళ్తే నన్ను అక్కడ ఉన్నటువంటి ప్రజానికం మీరు మొన్న 4 సార్లు గెలిపించాం మీరు మంత్రి అయ్యారు మా త్రాగుటకి నీళ్లు కూడా లేవు మా ప్రాంతంలో మీరు మాకు నీళ్లు ఇస్తానని చెప్పారు 6 నెలలు అయ్యింది కొంచెం మంచి నీళ్లు ఉన్నానని అడుగుతున్నారు అధ్యక్ష అదే విధంగా చెరువులు ఉన్నాయి అధ్యక్ష చేపల చెరువులు రొయ్యల చెరువులు వాళ్ళు సముద్రంలోకి నీళ్లు వదిలారు మేము కాలవల్లో నీళ్లు పెట్టుకున్నా కూడా నీళ్లు వచ్చినా కూడా మోటార్లు పెట్టి తోడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాలవలు పూర్తిగా దెబ్బతినిపోయినే బండ్స్ అనిపోయినే కాలవలు గనుక రీడింగ్ ఫుల్ గా పెడితే బండ్స్ కట్టే పక్కకి వెళ్లిపోతనే గానీ మా చేలలోకి రావట్లేదు వాటిని ఆధునీకరణ చేయించుతారా చేంతరా ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా కృష్ణా డెల్టా ఆధునీకరణ అని చెప్పారు తర్వాత ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు మీరు చేయించుతారా చేంతరా అని చెప్పి మమ్మల్ని అక్కడ అడిగేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష వాస్తవంగా మా గుడివాడ గాని కైకలూరు గాని లేకపోతే పెడన గాని మచిలీపట్నం గాని అవినిగడ్డ కాన్స్టిట్యూన్సీల్లో ఈ చేపల చెరువుల వలన విపరీతమైన పొల్యూటెడ్ వాటర్ అధ్యక్ష కాలవల్లో విపరీతంగా ఆ కాలవల్లో నీళ్లు చెరువుల్లో పెట్టుకుని అయ్యే తాగాల్సినటువంటి దుస్థితులు అక్కడ ప్రజానికి ఉంది అధ్యక్ష అదేవిధంగా మా గుడివాడ నుంచి ఒక రోడ్డు ఉంటుంది అధ్యక్ష విజయవాడ రావడానికి మానికొండ మీదగా ఆ రోడ్డు పూర్తిగా దెబ్బతినిపోయి భీమవరం నుంచి ట్రాఫిక్ అవుతుంది అధ్యక్ష రోజు ఒకటో రెండు యాక్సిడెంట్లు అవుతాయి ఆ రోడ్డుకి అటు ఒక కాలువ ఇటు ఒక కాలువ రివిట్మెంట్ వాల్ కట్టాలంటే రోడ్డు వేయాలంటే కనీసం 150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నా అమరావతి ఇక్కడే కంటిన్యూ చేయండి మీరు 150 కోట్ల రూపాయలు ఇక్కడే ఖర్చు పెట్టండి అని చెప్తే మేము వెళ్ళి మా కాన్స్టిట్యూన్సీలో ఈ అవసరాలు ఉన్నాయి బస్ స్టాండ్ హాస్పిటల్ నాడు నేడు ఈ పిల్లలు మరి అదే విధంగా అమ్మ ఒడిటువంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్ష వీటన్నిటికీ డబ్బులు ఇవ్వమని చెప్పి మేము అడగలం అధ్యక్ష కాబట్టి అమరావతి ఇక్కడ తీసివేయట్లా ఇక్కడ ఉన్నటువంటి అమరావతిని ఇక్కడే ఉంచుతూ ఇక్కడ శాసనసభని నిర్వహించడానికి ఇక్కడ అవకాశం మనకిస్తూ అదేవిధంగా ఇతర ప్రాంతాలు వైజాగ్ కానీ రాయలసీమ కానీ వెనకబడినటువంటి ప్రాంతాల్లో వాళ్ళకు కూడా సెంటిమెంట్ మరి సంవత్సరంన్నర నుంచి ధర్నాలు నిరాహార దీక్షలు లాయర్లు మాకు హైకోర్టు కావాలని చెప్పి ఎందుకు అడుగుతున్నారు అధ్యక్ష రెండు మిషన్లు పోతాయి అన్నాడు జిరాక్స్ మిషన్లో రెండు జిరాక్స్ మిషన్లే కదా అధ్యక్ష పోయేది వదిలేయచ్చు కదా దానికోసం ఏడవటం ఎందుకు ఒకవేళ అభివృద్ధి చేయాలంట ఆయన ఏదో చెబుతాడు 70,000 కోట్లు అదానీ ఇస్తా అన్నాడు ఇంకోడ 30,000 కోట్లు ఇస్తా అన్నాడు అని చెప్పి అవి తీసుకెళ్ళి అక్కడ పెడితే అభివృద్ధి చెందుద్దంట సరే అవి తెచ్చి మనం ఇక్కడ పెడదాం అయ్యి ఇది తీసుకెళ్తారు వాళ్ళు వదిలేయొచ్చు కదా దానికి దాదాడు అని రామనాయుడు గారు మనకు పాలకోలు ఇది దగ్గర అది కాదు కాబట్టి అధ్యక్ష ఊరికినే ప్రజలందరూ అమాయకులు గొర్రెలు మనము మన అవసరాల కోసం మనం ఏది చెప్పినా కూడా వింటారు అన్నటువంటి దుస్థితిలో ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఆయన డబ్బా మీడియా పనిచేస్తుంది అధ్యక్ష ప్రజలు చాలా తెలివిగలవారు వారు ఇచ్చినటువంటి ప్రచారానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి బిల్డప్కి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పసుపు కుంకుమకి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రాజకీయ ఉపన్యాసాలకి ప్రజలకు కనుక ఏమీ తెలియకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి 10 ఆయనకు వచ్చిన 23 సీట్లు ఈయనకు వచ్చాయి అధ్యక్ష
కాబట్టి వాళ్ళు చాలా తెలివిగలరు అన్ని కూడా విజ్ఞత ఆలోచించి ఎవరేం చేస్తున్నారు చూసే ఓటేస్తారు అధ్యక్ష మనం రెచ్చగొడతేనో మనం జోలిపెట్టి రోడ్డు మీద అడుక్కుంటేనో మనకేమీ సింపతి రాదు అధ్యక్ష ఇప్పుడు పాపాల బయరుడు ఉంటాడు నాబోడి పాపాలు చేసేవాడు ఎల్లి అడుక్కున్నాడు అనుకో అధ్యక్ష చూసేవాళ్ళందరూ ఆనందపడతారు వీడు ఎన్ని పాపాలు చేశాడు వీడికి ఆఖరికి ఏం కర్మ పట్టింది మంచి దేవుడు మంచి శిక్ష చేశాడని చెప్తారు అంతేగాని పాపం అడుక్కున్నాడని చెప్పి నాకైతే కనుక ఎవరు కూడా జాలి చూపించేటువంటి పరిస్థితి ఉండదు అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మాకు మచిలీపట్నం పోర్ట్ కావాలి అదేవిధంగా ఈ ప్రకాశం బ్యారేజ్కి డౌన్లో రెండు చెక్ డ్యామ్స్ కావాలి పైన ఉన్నటువంటి వైకుంఠపురం దగ్గర బ్యారేజ్ కమ్ రోడ్డు కావాలి మా కృష్ణా డెల్టాకి కాలువలు ఆధునీకరణ చేయించాలి మాకున్నటువంటి పోర్ట్ కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ కానీ రైల్వే స్టేషన్ కానీ మద్రాసు కలకత్తా ఫోర్ వే హైవే కానీ లేకపోతే మచిలీపట్నం నుంచి బాంబే వెళ్ళేటువంటి ఫోర్ వే కానీ ఇటు అనేక రకాలైనటువంటి కనెక్షన్స్ ఉన్నాయి మాకు మరి పోలవరం కంప్లీట్ కావాలి మాకు కూడా వ్యవసాయ ఆధారిత లేకపోతే మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆధారితటువంటి పరిశ్రమలు ఏమైనా ఒకటో రెండో పెడితే మా పిల్లలకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా అభివృద్ధి ఆ ప్రాంతంలోనే వెనకబడినటువంటి జిల్లాల్లోనే కాదు కొన్ని మా కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాలు వెనకబడి ఉన్నాయి వాటన్నిటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఒకే చోట 1.5 కోట్ల రూపాయలు 2.5 లక్షల కోట్ల పెట్టి అధ్యక్ష నాకు ఇది ఒకటి అర్థం కాదు అధ్యక్ష సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్తాడు సెల్ఫ్ ఫైనాన్స్ దానంతటికి అదే నిర్మించుకుంటుందంట ఆగ్రహం డబ్బులు కూడా అదే సంపాదించుకుంటుందంట అధ్యక్ష అధ్యక్ష అలా కనుక అయితే ఒక 40 లక్షల రూపాయలు 30 లక్షల రూపాయలు ఖర్చు చేసే పొలం 10 కోట్లు అవుద్దంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇచ్చేస్తారు అధ్యక్ష పొలాలు అసలు వ్యవసాయం ఉండదు మొత్తం ఇచ్చేస్తారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ త్యాగాలు చేస్తారు అధ్యక్ష మనం గవర్నమెంటో లేకపోతే ప్రైవేట్గానో రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఈ పొలాలను అమ్మి మనం నగరాలు నిర్మించడం అసలు సాధ్యం అవుద్ది అధ్యక్ష ఇది ఎంత మోసం అధ్యక్ష 1.5 కోట్ల రూపాయలు ఖర్చు పగటేసేవాడు మా చిన్నప్పుడు వచ్చేవాళ్ళు అధ్యక్ష సేమ్ డ్రెస్ ఉండేది అధ్యక్ష కాదు తుపాకి ఉండేది అధ్యక్ష చేతులు ఉండి నేను అమరావతి నిర్మిస్తా నేను సింగపూర్ నిర్మిస్తా ఏ మాటలు అధ్యక్ష ఈ నమ్మి పెట్టల ద్వారా రకరకాలుగానే ఎవరు పగటేసి వాళ్ళు అని ఆ రకరకాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు పెట్టి పిలిచేవారు అధ్యక్ష పిలిచి నాకేం తెలియదు ఉత్తరాంధ్ర ఊరుకుడే తెలుస్తాను అధ్యక్ష ఇటువంటి పనులన్నీ చేస్తున్నారు అధ్యక్ష అంటే ఒక వ్యక్తి గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఒక మాట చెప్పాడు అధ్యక్ష విజన్ 2020 ఇప్పుడేమో 2024కి ఇక్కడ దాకా 2029కి ఇక్కడ దాకా 50కి ఇక్కడ దాకా 50కి అసలు అప్పటికి 50కి మనకు 100 దాటిపోతాయి అధ్యక్ష మనం ఉన్నాం అంటే మనం ఎప్పుడు దాకా ఉంటాం మనం 5 ఏళ్ళు మనకు అధికారం ఇస్తారు అధ్యక్ష 5 ఏళ్ళు ఏం చేయాలో చెప్పాలి కానీ తర్వాత వచ్చే ముఖ్యమంత్రి ఏం చేస్తాడో కూడా మనం ఎట్టా చూద్దాం అధ్యక్ష అధ్యక్ష ఆయన 4 దశాబ్దాల చరిత్ర అని చెబుతాడు అధ్యక్ష పాపం 23 మంది గెలిచారు అధ్యక్ష ఇద్దరు ఆయన వదిలేశారు అధ్యక్ష ఆయన కాక 20 మంది మిగిలారు అధ్యక్ష 2020 విజన్ 2020 అంటే ఇది 2020 అధ్యక్ష వాళ్ళు కూడా 20నే అధ్యక్ష అదృష్టం డేటు ఆయనకి 4 దశాబ్దాల చరిత్ర 20 ఎమ్మెల్యేస్ 420 విజన్ అయింది అధ్యక్ష అయింది కాబట్టి ఆయన దాని గురించే మాట్లాడుతున్నాను అధ్యక్ష సీఎం గారు రాజీనామా చేయాలంటే అధ్యక్ష మేము 151 మంది అసలు ఇదేం విచిత్ర వాదమో అసలు ఎవరికి అర్థం కాదు అధ్యక్ష తెలంగాణ కావాలని చెప్పి కేసీఆర్ గారు నాకు తెలంగాణ కావాలి అన్నాడు అధ్యక్ష తెలంగాణ సెంటిమెంట్ లేదు అన్నాడు అధ్యక్ష ఆయన ఆర్టీసీ చైర్మన్ ఆయన పేరు అది ఉండేది సత్యనారాయణ గారు లేదు అయిపోయింది అన్నాడు అధ్యక్ష ఎమ్మటే కేసీఆర్ గారు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాడు అధ్యక్ష 2 సార్లు వెళ్ళాడు అధ్యక్ష సత్యనారాయణ గారు పీసీసీ ప్రెసిడెంట్ సత్యనారాయణ రెండుసార్లు వెళ్ళి తెలంగాణ వాదం ఉందని చెప్పి నిరూపించాడు అధ్యక్ష ఆయన ప్రతిపక్షంలో ఉండి చేశాడు అధ్యక్ష ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన రాజీనామా చేయడం కొత్త అధ్యక్ష ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు అధ్యక్ష మా విజయమ్మ గారు గౌరవ అధ్యక్షుడు ఆవిడ రాజీనామా చేసి కాదు అధ్యక్ష పార్టీ పెట్టింది ఆయన మాకు ఎంపీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజీనామా చేయలేదు అధ్యక్ష ఇక్కడ ఉన్నాళ్లలో దాదాపు 20 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేసి
పద్దెనిమిది మంది శాసనసభ్యులు మళ్ళీ అసెంబ్లీలో రాలేదు అధ్యక్ష. నాకు లేదా పేరు నానికో జోకో పెద్దిరెడ్డి గారికో సంవత్సరం ఉండగా మా పదవులు ఓడగొట్టలేదు అధ్యక్ష. ఆయన రాజీనామా చేయాలని అవిశ్వాస తీర్మానం పెట్టి నిన్న కాక మొన్న ఎనిమిది మంది ఎంపీలు గెలిస్తే ముగ్గురు నాయన పట్టుకెళ్తే ఐదుగురు ఎంపీలు సంవత్సరం ఉండగా ఉద్యోగాలు ఓడగొట్టేశాడు అధ్యక్ష. ఆయన వాళ్ళు వద్దన్నా కూడా ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు ఏం చెప్పాడు తెలుసా అధ్యక్ష? రాజీనామాలు చేస్తే ఏమొస్తుంది? రాజీనామాలు చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారా? ఇవన్నీ అడిగాడు అధ్యక్ష. ఇప్పుడు రాజీనామా మమ్మల్ని చేయమన్నాడు అధ్యక్ష. కాబట్టి మీకు ఇక్కడ అమరావతిలోనే మూడు క్యాపిటల్స్ ఉండాలని ప్రజలు భావిస్తున్నారు అని చెప్పి కనుక మీకు నమ్మకం ఉంటే, మీకు నమ్మకం ఉంటే మీ 21 మంది రాజీనామా చేయండి. 21 మంది చేయండి. అధ్యక్ష విన్నారా? నేను చేస్తే అప్పుడు వాళ్ళు చేస్తారంట. నేను చేస్తే బాబు కూర్చో, ముత్యజోజి గారు కూర్చోండి. అధ్యక్ష అధ్యక్ష అసలు కాదు అధ్యక్ష. మరి వాళ్ళ అమాయకులో లేకపోతే ఏందో నాకు అర్థం కాదు అధ్యక్ష. ఈ చంద్రబాబు నాయుడు గారు పిచ్చి వాళ్ళందరికీ ఎక్కించాడేమో తెలియదు అధ్యక్ష. అధ్యక్ష మేము 151 మంది రాజీనామా చేసినాక వాళ్ళు మిగులుతారు అధ్యక్ష. మొత్తం మొత్తం దీనికి సవాల్ ఏంటి అధ్యక్ష? మీరు మేం చేస్తాం, మీరు చేస్తారని మేం చేస్తాం. కాబట్టి అధ్యక్ష మీకు తెలంగాణలో కేసీఆర్ గారు చేసినట్టు, గతంలో పార్టీలోంచి బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు మీకు అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు అన్నటువంటి నమ్మకం కనుక, కాన్ఫిడెన్స్ మీ మీద మీకు నమ్మకం ఉంటే మీరు 21 మంది శాసనసభ్యులు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళి ఇక్కడే అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పి నమ్ముంటే నిరూపించండి. కళ్ళు కబుర్లు చెప్పడం కాదు, ఇంకా పిచ్చారుకులు అరిస్తే నీకన్నా ఎక్కువ అరగల కూర్చోవే. అలాగే అధ్యక్ష ఆఖరుగా ఒకటి చెప్పాలి అధ్యక్ష ఆఖరుగా లేదు వాగవే అధ్యక్ష ఆఖరుగా ఒకటి చెప్పాలి అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు చెప్పేది మిగిలిన ఇంపార్టెంట్గా ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష.